శ్రీ గురుభ్యో నమః. మానవులలో ధర్మ ప్రవృత్తిని పెంచడానికి అధర్మ ప్రవృత్తిని తగ్గించడానికి తన ఉపదేశాలను అందిస్తూ వస్తున్నటువంటి పరమాత్మ ధర్మమే ఈ జగత్తును నిలబెట్టి ఉంచేటువంటి సాధనం. ఆ ధర్మాన్ని చూసి ఫలితాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు అనే విషయాన్ని నమ్మక కొంతమంది అనవసరమైనటువంటి వాదనలను చేస్తూ ఉంటారు. వారు తమకు తాము నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. తమకు తాము అల్పబుద్ధిని మహాబుద్ధిగా పరిగణించి మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు చాలా సందర్భాలలో వారి యొక్క నిర్ణయానికి తగినట్లుగా వారు తమ కోరికలను తీర్చుకునే ప్రయత్నమే చేసుకుంటూ ఉంటారు. ప్రయత్నం చేసుకుంటూనే వారి జీవితాలను పూర్తి చేసుకుంటూ ఉంటారు. దానికి తగినట్లుగా ఫలితాలను కూడా అనుభవిస్తారు అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతః అహితాః అని అన్నాడు. ఇంతేకాదు, కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా అసద్గ్రహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః అని కూడా అన్నాడు. వారు తీర్చుకోలేని కోరికలనే ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ కోరికలను కలిగి ఉండటం గొప్పగా భావిస్తూ దంభాన్ని, తమ మీద తమకు ఉండేటువంటి అతి మానాన్ని, అలాగే మదాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. దంభమాన మదాన్వితాహగా ఉంటూ ఉంటారు. మొండిపట్లు పడుతూ ఉంటారు. మోహాద్ గృహీత్వా అసద్గ్రహాన్, తమకున్నది అజ్ఞానం అని, ఆ అజ్ఞానంతో అనవసరమైన పట్లు పడుతున్నాము అని వారేమీ తెలుసుకోరు. తమ పట్టుదల గొప్పది అని భావిస్తూ ఉంటారు. మోహాద్ గృహీత్వా అసద్గ్రహాన్ ప్రవర్తంతే, దానికి తగ్గట్టుగానే నడుచుకుంటూ ఉంటారు. అంతేకాదు, అశుచివ్రతాహ, నియమాలన్నిటినీ కూడా అపరిశుభ్రమైనటువంటి నియమాలనే స్వీకరిస్తారు. ఎలాగోలాగా కడుపు నింపుకోవాలి, ఎలాగో ఒకలాగా నా పని నేను చేసుకోవాలి, నా స్వార్థాన్ని నేను పూర్తి చేసుకోవాలి అనే భావిస్తూ ఉంటారే తప్ప ధర్మ మార్గాన్ని కానీ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞాన మార్గాన్ని కానీ విశ్వసించరు అని ఆసుర ప్రవృత్తి కలిగి ఉన్న, అధర్మ మార్గంలో రుచి ఉండేటువంటి కొంతమంది యొక్క అభిప్రాయాలను వెల్లడించాడు. వెల్లడించి దాని యొక్క ఫలితం కొంచెం దుష్ఫలితంగా ఉంది కాబట్టి అటువైపుగా మంచి బుద్ధి ఉండేవారు, సుగుణాలను కలిగి ఉన్నవారు వెళ్ళకూడదు అని కూడా సూచన చేశాడు. ఆ సూచన చేయటంలో భాగంగా ఇంకా కూడా కొన్ని విషయాలను పైన చెప్పబోతున్నాడు. కేవలం మోహం వలన వారు అశుచివ్రతాన్ని మాత్రమే తీసుకుంటారనేమీ లేదు. అపరిశుభ్రమైనటువంటి నియమాలను, అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అని మాత్రమే లేదు, ఇంకా కూడా చాలా చాలా చేసుకుంటూ ఉంటారు. అవి ఎలా ఉంటాయి అంటే, చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాం ఉపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః గా ఉంటారు. చింతాం అపరిమేయాంచ, అపరిమితమైనటువంటి చింతను చేస్తారు, అపరిమితంగా ఆలోచన చేస్తారు. ఆలోచనల మీద ఆలోచనలు, ఆలోచనల మీద ఆలోచనలు అని ఆలోచనలను చేస్తూనే ఉంటారు. ఎంతవరకు చేస్తారు అంటే ప్రళయాంతాం ఉపాశ్రితాః, చివరికి మరణించేంత వరకు ఆలోచిస్తూనే ఉంటారు. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఆలోచన చేసుకుంటూనే పోతారు. చివరికి మరణం వరకు కూడా ఆలోచనలను సాగిస్తూనే ఉంటారు. ప్రళయాంతాం ఉపాశ్రితాః, ఉన్నంతసేపు ఆ ఆలోచనలతో పాటుగా కామోపభోగ పరమాః, వారు కోరుకున్నటువంటి వస్తువులను అనుభవించటమే గొప్ప అనే భావనల్లో ఉంటారు. కోరుకున్నటువంటి వస్తువులను అనుభవించటమే పరమావధిగా జీవిస్తూ ఉంటారు. కామోపభోగ పరమాః. అంతేకాకుండా ఏతావత్ ఇది నిశ్చితాః, ఇంతే అనే నిర్ణయాన్ని కలిగి ఉంటారు. ఎంత అనే నిర్ణయాన్ని కలిగి ఉంటారు అంటే తమకు తోచినంతే అనే నిర్ణయాన్నే కలిగి ఉంటారు. తమకు ఎంత తోస్తే అంతే అనే నిర్ణయాన్నే కలిగి ఉంటారు. ఆ నిర్ణయంతో ఏం చేస్తారు అంటే నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం ఆలోచనలు, ఏం ఆలోచనలు అంటే ఏ రకంగా నేను లాభం పొందాలి,
ఏ రకంగా నేను కోరుకున్న వస్తువును నేను సంపాదించాలి అనేటువంటి ఆలోచనల్నే చేస్తూ ఉంటారు. నిరంతరం ఆలోచనల మీద ఆలోచనలు, ఆలోచనల మీద ఆలోచనలు చేస్తూనే ఉంటారు. చింతాం అపరిమేయాంచ, కోరుకున్న వస్తువులు అపరిమితంగా ఉన్నాయి కాబట్టి, కోరుకున్న వస్తువులు లెక్కలేనంత పెరిగిపోతున్నాయి కాబట్టి, ఇది అది అని లేకుండా అన్నీ కోరుకుంటూ ఉన్నారు కాబట్టి, ఆ కోరుకునే వస్తువులకు లెక్కలేదు, ఆ వస్తువులను కోరుకునే కోరికలకు కూడా లెక్కలేదు. ఆ కోరికలకు లెక్కలేదు కాబట్టి వాటి మీద వచ్చేటువంటి ఆలోచనలకు కూడా లెక్కలేదు. ఆలోచనలకు లెక్కలేదు, కోరికలకు లెక్కలేదు, వస్తువులకు కూడా లెక్కలేదు. అలా లెక్కలేనన్ని ఆలోచనలను చేస్తూ ఉంటారు. చింతాం అపరిమేయాంచ, ఎంతవరకు చేస్తారు అంటే మరణించే వరకు ఇదే చింత, మరణించే వరకు ఇదే ఆలోచన, ఏమి కొత్తగా సాధించుకోవాలి అనేటువంటి ఆలోచనలనే చేస్తూ ఉంటారు. ప్రళయాంతాం ఉపాశ్రితాః, మరణించేంత వరకు ఆ ఆలోచనలనే కట్టి పట్టుకుని ఉంటారు, ఆలోచనలను గట్టిగా పట్టుకుని ఉంటారు అని మొదటి భాగంలో అంటున్నాడు. నిరంతరం ఆలోచనలే తప్ప సరి అయిన విధానం అంటూ ఏమీ ఉండదు అని ప్రాథమికంగా సూచన చేస్తున్నాడు. తప్పేముందండి, ఆలోచన చేస్తేనే కదా ఏమైనా చేయటానికి, చేయటానికి ముందు ఆలోచన చేసుకుని ఒక నిర్ణయం తీసుకుని కదా ఎవరైనా చేసుకోవాలి ఏ పని చేసుకున్నా సరే. ఆలోచనలు చేస్తే తప్పేముంది, ఆలోచనలను తప్పు పడుతూ కూర్చుంటే పని ఎక్కడి నుంచి కుదురుతుంది అని ఏమైనా ప్రశ్నిస్తారేమో. అలాంటి ప్రశ్నకు సరి అయిన ఆలోచనలేమీ కావు ఇవి. ఇలాంటి ప్రశ్న కూడా వేసుకునేందుకు యోగ్యత ఈ ఆలోచనలకు ఉండదు, ఎందుకంటే ఇవి కామోపభోగ పరమాహ. ఈ ఆలోచనలకు కేవలం కోరుకున్న వస్తువులతో భోగాన్ని అనుభవించటమే పరమావధిగా ఉంటుంది. ఆలోచనలే గనక మంచి దారిలో నడుస్తూ ఉంటే, ఆలోచనలే గనక మానవుల యొక్క సహజ ప్రవృత్తికి అభ్యున్నతికి సమాంతరంగా వెళుతూ ఉంటే ఎవరు తప్పుపట్టేందుకేమీ లేదు. ఆలోచనలు మానవులకు ఉండి తీరవలసిందే, ఇతర ప్రాణుల కంటే మానవులకు ఉండవలసినటువంటి ఆలోచనా శక్తిని ఎవరూ కాదనటం లేదు. ఆ ఆలోచనా శక్తి ఎలా ఉండాలి, ఆలోచనల తీరు ఎలా ఉండాలి అనేదే ప్రధానం. ఆలోచన తీరు ఎలా ఉండాలి అంటే, నేను మనిషిగా పుట్టాను కాబట్టి మనిషిగా పుట్టినందుకు నేను సాధించవలసినటువంటి ప్రయోజనాలు ఏవి అని తెలుసుకునే దిశగా ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనలకు ఫలితంగా ధర్మము, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థాలుంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వాటి మీద ఆలోచన చేసేటువంటి దిశగా ఉండాలి. అందులో ధర్మం అనేటువంటి మొదటి పురుషార్థం మిగతా అన్ని పురుషార్థాలను సాధించి పెడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేట్లుగా ఆలోచనా విధానం ఉండాలి. ఆ ధర్మం ద్వారా అర్థాన్ని అంటే ధనాన్నో లేదా వస్తువులనో తెచ్చుకునే దిశగా ఆలోచనా విధానం ఉండాలి. ఆ ధర్మం ద్వారానే మనకు ఉండేటువంటి కోరికలన్నిటినీ తీర్చుకునేటువంటి విధానం వైపుగా ఈ ఆలోచనలు సాగాలి. ఈ అర్థాన్ని కామాన్ని కొంచెం మేరకు తగ్గించుకుని, ఈ అర్థకామాలను తగ్గించుకుని ధర్మం నుండి మోక్షానికి ఎదిగే మార్గం ఏమిటి అనే విషయం మీద ఆలోచనలు సాగాలి. ఇలా గనక సాగుతూ ఉంటే ధర్మం ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, ధర్మం ద్వారా అర్థాన్ని ఎలా సాధించుకోవాలి, కామాన్ని ఎలా సాధించుకోవాలి, ఈ రెండింటినీ తగ్గించుకుని మోక్షాన్ని ఎలా సాధించుకోవాలి, ధర్మ మార్గం నుండి మోక్ష మార్గం వైపుకు వెళ్ళాలంటే ఏమేం చేసుకోవాలి అనే ఆలోచనలు ఏమైనా ఉంటే దాన్ని తప్పుపట్టేందుకు ఏమీ లేదు. అలాంటి ఆలోచనలను చేయమనే ప్రోత్సహిస్తున్నాము. కానీ ఆలోచనలు అలా లేవు. ఆలోచనలు ఎలా ఉన్నాయి, కామోపభోగ పరమాహ, కేవలం కోరుకున్న వస్తువులతో ఎలా భోగం ఉండాలి అనే విషయం మీదే పూర్తయిపోతున్నాయి. అంటే మనం చెప్పుకున్నటువంటి నాలుగు పురుషార్థాలలో మూడవ పురుషార్థంతో ఆగిపోతున్నాయి ఆలోచనలు. ఆలోచనలు కేవలం ఒక పురుషార్థానికే పరిమితమైపోతున్నాయి. ఆ పురుషార్థానికి ముందు ఉండవలసినటువంటి ధర్మము లేదు. ఆ పురుషార్థం తగ్గి నిజంగా సాధించుకోవలసినటువంటి మోక్షం గురించిన ఊసే లేదు. ఇలా ఉంది కాబట్టి, కామోపభోగ పరమాహ అని ఉంది కాబట్టి దాన్ని తప్పుపడుతున్నాను అని పరమాత్మ అంటున్నాడు. అందువలన ఈ చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితః అనేది తప్పే అని అంటున్నాడు. కేవలం వస్తువును కోరుకోవటం, కోరుకున్న వస్తువు ద్వారా అనుభవించాలనుకోవటం వరకే గనక
ఆలోచన పరిసమాప్తమైపోతే ఆలోచన పరిమితమైపోతే ఆ ఆలోచన తప్పే అని అంటున్నాడు. దానికి వెనకాల ఉండేటువంటి నిర్ణయం కూడా తప్పే అంటున్నాడు. ఏతావదితి నిశ్చితః ఇంతే జీవితం లేదా ఇంతే మనం సాధించుకోవాల్సింది మనం కోరుకున్నది సాధించుకోవటమే మన లక్ష్యం అనేటువంటి నిశ్చయం కూడా తప్పే అని అంటున్నాడు. ఏతావదితి నిశ్చితః ఇంతే ఈ శరీరమే ఈ శరీరాన్ని మించి ఇంకోటి లేదు ఈ శరీరాన్ని మించి ఇంకో శరీరం లేనే లేదు ఈ జన్మను మించి పై జన్మ లేదు వెనకాల జన్మ అసలే లేదు ఏమీ లేదు కేవలం ఈ శరీరాన్ని పెంచడం పోషించుకోవటం ఇదే మన పని ఈ శరీరం కోరిన కోరికలన్నిటినీ తీర్చుకోవటమే మన విధి అని అనుకోవటం అనేది ఏతావదితి నిశ్చితః అనేది అదేమి తెలివిగల వాళ్ళు చేసేటువంటి పని కాదు తెలివిగల వాళ్ళు మంచి సంస్కారాలు ఉండేవాళ్ళు చేసేటువంటి పని కాదు ఇది ఎంత లేదన్నా అల్పబుద్ధులు చేసేటువంటి పనే. అల్పబుద్ధయః అని ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకాలలో ఉన్నట్లుగా తమ అల్పబుద్ధిని పరిమితమైనటువంటి బుద్ధిని కేవలం తాము కోరుకున్నటువంటి కోరికలను తీర్చుకోవటం అనే అంశం మీదే పరిమితం చేసేసుకుని బుద్ధిశక్తికి ఆలోచనాశక్తికి సరి అయినటువంటి న్యాయం చేయటం లేదు ఇలా న్యాయం చేయకపోవటం అనేది తప్పే అని పరమాత్మ అంటున్నాడు. మనందరినీ కూడా అటువైపు వెళ్ళవద్దు అని సూచన చేస్తున్నాడు. పరిమితం అయిపోవద్దు. పురుషార్థాలు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని సక్రమంగా తెలుసుకోండి. ధర్మము అర్థము కామము మోక్షము అనే నాలుగు పురుషార్థాలను చక్కగా తెలుసుకోండి. ధర్మం ద్వారా అన్నిటినీ సాధించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రాథమికంగా నిర్ణయించుకోండి. ఆ ధర్మం ద్వారానే అర్థాన్ని కామాన్ని ఎలా సాధించుకోవాలి అనే విషయం మీద కాస్త ఆలోచన చేసుకోండి. చేసుకుంటూ అర్థకామాలను సాధించుకుంటూ పోవటమే లక్ష్యంగా ఉంచుకోవద్దు. అర్థకామాలను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అర్థకామాలను తగ్గించుకుని క్రమంగా మోక్షం వైపుగా ఈ ధర్మ మార్గం నుండి మరలేటువంటి ప్రయత్నాన్ని చేసుకోండి. ఆలోచనలన్నింటినీ ఆ వైపుగా ఆలోచనలన్నిటినీ ఆ దిశగా ప్రేరేపించుకోండి అని మనందరికీ కూడా పరమాత్మ సూచన చేస్తున్నాడు. సూచన చేస్తూ ఇలాంటి ఆలోచనలను తప్పుపడుతున్నాడు. తప్పుపడుతూ చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాం ఉపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః అని అంటున్నాడు. ఏమండి కామం కోరుకోవటం తప్పు అంటున్నారు? మానవుడు పుట్టినప్పుడే కదా కోరిక పుట్టుకుంటూ వస్తుంది. మానవుడిలో జన్మ అనేది పుట్టిందే కోరిక ద్వారా కదా. ఒకవేళ మోక్షం కావాలి అని అనుకున్నా అది కూడా ఒక కోరికే కదా. కోరిక లేకుండా మానవుడు ఎక్కడి నుంచి ఉంటాడు? కోరిక లేనిదే మానవుడు ఏ పని చేస్తాడు? ఏ కోరిక లేక మన్ను తిన్న పాముల్లే పడుకుని ఉండాల్సి వస్తుంది కదా. దానికంటే ఏదో ఒక కోరిక ఉండటం, కోరిక ద్వారా ఏదో ఒక పని చేసుకోవటం కొంచెం నయం కదా. ఇలాంటి స్థితిని వదిలిపెట్టుకుని మాటి మాటికి ఇన్ని అధ్యాయాల్లోనూ మళ్ళీ ఈ అధ్యాయంలోనూ కోరికలు 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 అని తిట్టిపోసుకుంటూ ఉంటే కోరికలను తిడితే ఏమొస్తుంది? కోరికలను తిట్టడం ఎందుకు? కోరుకునే వారిని తిట్టడం ఎందుకు అని సందేహం కలగచ్చు. మాటి మాటికి కోరికలు కోరికలు తప్ప ఇంకేమీ చెప్పేందుకు లేదా అనేది కూడా ఏమైనా కలగచ్చు. కానీ కోరికలు వాటి యొక్క దుష్పరిణామాలు అవి కోరికలు వేసేటువంటి వెర్రితలలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గనక తెలుసుకుంటే కోరికల యొక్క పరిణామక్రమాన్ని గనక సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న వేయనే వేయరు అనేటువంటి అభిప్రాయంతో పరమాత్మ పై శ్లోకంలో ఆ విషయాన్ని వివరిస్తున్నాడు. ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఇహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్ అని. ఆశాపాశ శతైర్బద్ధాః వీరు ఆశలనేటువంటి పాశాలతో అందులోనూ ఒక పాశము రెండు పాశము అని కాకుండా చాలా పాశాలతో ఆశలు అనేటువంటి పాశాలతో ఆశలు అనేటువంటి తాళ్లతో చాలా తాళ్లతో కట్టబడి ఉన్నారు. ఆశాపాశ శతైహి బద్ధాః ఇంతేకాకుండా కామ క్రోధ పరాయణాః కామం అంటే కోరిక, ఆ కోరిక తీరకపోతే వచ్చేటువంటి క్రోధం, ఈ రెండే గొప్ప అనేటువంటి భావనల్లో ఉండేవారు. కామ క్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం ఏం ప్రయత్నం చేసినా సరే
తాము ఏదో కోరుకోవటం కోరుకున్న వస్తువుతో ఎలా అనుభవం దక్కుతుంది అని ప్రయత్నం చేసుకోవటం దాని మీదే నిలబడిపోయి ఉంటారు ఇహంతే కామభోగార్థం ఒకవేళ ఈ తాము కోరుకున్నటువంటి వస్తువులు న్యాయమైన మార్గంలో వస్తే కాదనరు కానీ న్యాయమైన మార్గంలో రాకపోతే అన్యాయేన అర్థ సంచయాన్ అన్యాయమైన మార్గాన్ని కూడా అనుసరించడానికి ఏమీ వెనకాడరు వెనకాడకుండా అన్యాయ మార్గంలో అర్థ సంచయాన్ ధనాన్ని గాని లేదా వస్తువులను గాని పేర్చుకోవటం మీద దృష్టి పెడుతూ ఉంటారు ఆ అన్యాయ మార్గంలో కూడా వస్తువులను ధనాన్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు ఇది కోరికలను కోరే వారి యొక్క లక్షణము అని పరమాత్మ అంటున్నాడు ఏమంటున్నాడు కోరికలను కోరుకోవటం తప్పెందుకు అవుతుంది అని అడిగారు కదా మాటిమాటికి కోరికలను ఎందుకు తిడతారు అని అడిగారు కదా కోరిక అనేది ప్రాథమిక స్థానంలో కామం అనేటువంటి అంశంలో మొదటి అంశంలో ఉంటుంది కోరిక అనేది తీరితే ఇంకొక కోరికగా పరిణమిస్తుంది అది తీరితే మరొక కోరికగా పరిణమిస్తుంది ఒకవేళ పొరపాటున తీరకపోతే ఒకవేళ పొరపాటున తీరకపోతే అది క్రోధంగా పరిణమిస్తుంది అని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా క్రోధంగా పరిణమించిన తర్వాత వచ్చేటువంటి దుష్పరిణామాల గురించి కూడా చెప్పుకున్నాం కదా మరి కామమే గనక క్రోధంగా పరిణమిస్తే వచ్చేటువంటి దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ కామం అనే దాన్ని తిట్టుకోవాల్సిన అవసరమేమీ లేదా దీన్ని ఎందుకు నిందించుకోరాదు అని ఒక ప్రాథమికమైన విషయం ఎందుకు ఆలోచించరు దీనితో పాటుగా కామం అనేది కోరిక అని అనుకుంటే ఆ కోరిక అనేది మనం తీర్చుకోగలం అనేటువంటి నిర్ణయం ఉంటే కలిగేటువంటి కోరిక లేదా ఇది మనం సాధ్యం చేసుకోగలము దీన్ని మనం ఎలాగోలాగా సాధించుకోగలము అనేటువంటి నిర్ణయం ఉంటే కలిగేది కోరిక అనుకోవచ్చు కానీ కొంత ఇది అప్గ్రేడ్ అయిన తర్వాత దీని యొక్క స్థాయి పెరిగిన తర్వాత తీర్చుకోలేని కోరిక కూడా కరిగితే అప్పుడు ఏం చేస్తారు తీర్చుకోలేని అందుకోలేని కోరికలను కలిగితే అప్పుడు ఏంటి పరిస్థితి అందుకోలేరు ఆ కోరికను తీర్చుకోలేరు ఆ కోరికను తీర్చుకోవడానికి చేయవలసినటువంటి సాధన సంపత్తికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఏవీ ఉండవు ఉండనప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఈ కామం కాస్త కొంచెం అప్గ్రేడ్ అయ్యి లేదా పెరిగి లేదా వికటమయ్యి ఆశగా పరిణమిస్తుంది కదా ఆశగా పరిణమించిన తర్వాత తీరని ఆశగా ఉండేటువంటి కామం చేసేటువంటి ద్రోహం మామూలుగా ఉంటుందా ఒకవేళ గనక ఈ తీరని ఆశ తీర్చుకుందామనేటువంటి ప్రయత్నంలో మానవుడు పడిపోతే ఈ తీరని ఆశను కూడా ఎలాగోలాగా సాధించుకుందాము దీన్ని కూడా తీర్చుకుందాము అనేటువంటి దుష్ప్రయత్నంలో మానవుడు పడిపోతే మానవుడు అన్యాయ మార్గానికి కూడా వెళ్ళిపోతున్నాడు కదా అన్యాయ మార్గంలోనైనా సరే ఆ కోరికను తీర్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు కదా ఇతరుల వస్తువులను లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా ఆ కామాన్ని ఆశా స్థాయికి ఆశ అనే స్థాయి నుండి లోభం స్థాయికి పెంచుకుంటున్నాడు కదా మామూలుగా మంచిగా కనిపించేటువంటి కామం ఆశగా మారింది కదా ఆ ఆశ కాస్త లోభంగా మారింది కదా ఇలా లోభంగా మారి ఇంకా మానవుడిని తనను తానే కష్టపెట్టుకునే స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ఈ కోరికను నిందించకుండా ఎందుకు ఉండాలి పోనీ ఈ కామం గాని లేదా ఈ ఆశ గాని ఒకటి అనే అంశంలో పరిమితమైపోయినాయా పరిమితం కాలేదు కదా కోరికలేమో ఎక్కువగా వస్తున్నాయి కోరికలకేమో లెక్కలు లేకుండా ఉన్నాయి చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః అన్నప్పుడు అపరిమితమైనటువంటి లెక్కలేనన్ని కోరికలు పుట్టుకొస్తున్నాయి కదా ఆ లెక్కలేనన్ని కోరికలు గనక లెక్కలేనన్ని ఆశలుగా మారితే ఆ ఆశలే పాశాలుగా మారిపోతే ఆ ఆశలు తీరని ఆ ఆశలు తీరనటువంటి ఆ ఆశలు వారికి పాశాలై మెడకు చుట్టుకుని నలువైపులా లాగుతూ ఉంటే నాలుగు వైపులకి ఈ ఆశను తీర్చు ఆ ఆశను తీర్చు ఇటువైపు వెళ్ళు అటువైపు వెళ్ళు అని నాలుగు వైపులకి లాగుతూ పీకుతూ ఉంటే మనిషి సుఖంగా ఎక్కడి నుంచి ఉంటాడు ఆ పీకుతం పీకటం అనేది గనక అధర్మ మార్గంలో గనక పీకేస్తే అధర్మ మార్గంలో లోభానికి వెళ్ళిపోయి పరద్రవ్యాలను కూడా అపహరించే స్థాయికి దిగజారిపోతే ఇతరుల వస్తువులను దొంగతనంగా కానీ లేదా బలాత్కారంగా కానీ మరొక రకంగా కానీ తీసేసుకుందాము ఎలాగోలా మనం సాధించేసుకుందామనే స్థాయికి దిగజారిపోతే
మానవుడు ఈ లోకంలో తాను ఏమి సుఖపడతాడు ఇతరులను ఏమి సుఖపెడతాడు పై లోకంలో మాత్రం ఏమి సుఖపడతాడు పై జన్మలో మాత్రం ఏమి సుఖపడతాడు ఇంతే జన్మ ఇంతే శరీరం అని తాను అనుకుంటే సరిపోతుందా అది నిజం కానక్కరలేదా అది నిజం కానప్పుడు మానవుడి యొక్క పరిస్థితి ఏమిటి మానవుడి యొక్క కోరికలకు ఆశలుగా పరిణమించినటువంటి కోరికలకు లోభాలుగా పరిణమించిన కోరికలకు ఇతరులు కూడా బలి కావటం లేదా మానవుల యొక్క లోభానికి ఇతరులు కూడా నష్టపోవటం లేదా మానవుడి యొక్క తీరను కోరికలు క్రోధంగా పరిణమించినప్పుడు ఆ క్రోధానికి ఇతరులు బలి కావటం లేదా కోపానికి ఇతరులు బలి అవుతారు కదా మరి తనను తాను కష్టపెట్టుకుంటూ ఇతరులను కూడా కష్టపెట్టేటువంటి ఈ కామాన్ని లేదా ఈ కోరికను ఎందుకు నిందించుకోరాదు కామాన్ని నిందిస్తేనే కదా కామాన్ని నిందించుకుంటేనే కదా దాని మీద ఉండేటువంటి ఆసక్తి అనేది తగ్గేది అది గొప్ప అనేటువంటి భావన తగ్గేది అందువలన కామాన్ని నిందించి తీరాల్సిందే అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు ఆ నిందను కామము యొక్క దుష్పరిణామాలన్నిటినీ కామము యొక్క పరిణామాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని సరిగ్గా చేసుకోమని అంటున్నాడు కామం కోరిక ప్రాథమిక స్థాయిలో చక్కగానే ఉంటుంది తీర్చుకునేట్లుగానే ఉంటుంది కానీ దాని యొక్క విస్తృతి పెరిగినప్పుడు దానిలో ఉండేటువంటి విషయాల విస్తృతి పెరిగినప్పుడు అది ఆశగా పరిణమిస్తుంది ఆ ఆశ యొక్క విస్తృతి పెరిగినప్పుడు ఆశ కూడా అనంతంగా మారిపోయినప్పుడు అది లోభంగా మారుతుంది లోభంగా మారినటువంటి ఈ కామం ఎదుటివారి వస్తువులను తేవటం ద్వారా ఎదుటివారికి అపకారం చేసుకుంటుంది తేవటం ద్వారా తనకు తాను కూడా అపకారం చేస్తుంది ఇదే గనక క్రోధంగా పరిణమిస్తే తనకు తాను అపకారం చేసుకుంటుంది అదేవిధంగా ఎదుటివారికి కూడా అపకారం చేస్తుంది అని ఇన్ని రకాలుగా అపకారం చేసేటువంటి ఈ కామాన్ని మొగ్గలో తృంచేయవలసిందే అని పరమాత్మ బలంగా అభిప్రాయపడుతున్నాడు ఆ అభిప్రాయంతోనే ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః ఇహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్ అని అంటున్నాడు ఏమైనా ఎంత కాదన్నా ఎంత కాదన్నా పరమాత్మ లాంటి పెద్ద మనుషుల నోళ్లలోంచి ఏ వస్తువుని కానీ ఏ వ్యక్తుల్ని కానీ నిందించటం అనేది అంత వీలుగా లేదు వినటానికి సొంపుగా అయితే లేదు ఎవరైనా సరే పెద్ద మనుషులు ఉన్నారంటే ఎవరిని నిందించకుండా ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడితే వారిని పెద్ద మనుషుల కింద పరిగణిస్తాము పరమాత్మ ఇన్ని అధ్యాయాలుగా ఏదో విషయం చెప్పాడు విన్నాము ఇప్పుడు కొత్తగా కొంతమందిని తిడుతూ ఉంటే బ్రాకెట్లో పెట్టుకోవాలంటే ఆ కొంతమందిలో మేము కూడా ఉన్నప్పుడు మేము ఉన్నాము అనే నిశ్చయం మాకే ఉన్నప్పుడు ఇలా నిందించటం అనేది ఎంతవరకు సబబు నిందించటం అనేది వీలుగా లేదు కదా అని ఏమైనా సందేహం కలగచ్చు కానీ పరమాత్మ మాత్రం ఒక శాస్త్రీయమైనటువంటి ఒక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిందను చేస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు ఆ శాస్త్రీయమైనటువంటి న్యాయం నహి నిందా న్యాయం అనే ఒక న్యాయం నహి నింద నింద్యం నిందితుం ప్రవృత్త అపితు స్తుత్యం స్తోతుం అని ఏ నిందైనా సరే నింద అనేదాన్ని ప్రాథమికంగా నిర్వచించుకుంటే దోషాలు ఉండేటువంటి వ్యక్తిని కానీ దోషాలు ఉండేటువంటి వస్తువును కానీ విషయాన్ని కానీ దానిలో ఉండేటువంటి దోషాలను చెప్పటం అనేది నిర్వచించుకోవాలి ప్రాథమికంగా ఇలాంటి నిందను పెద్ద మనుషులు కానీ లేదా వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ మనం చూసినట్లయితే పెద్ద మనుషుల నోళ్ల ద్వారా కానీ వేదాల్లో శాస్త్రాల్లో కానీ ఈ నిందను చూసినట్లయితే ఆ నింద్యం నిందితుం న ప్రవృత్త ఆ దోషాలు ఉండేటువంటి వ్యక్తిని కానీ వస్తువును కానీ నిందించటం కోసం కాదు అపితు స్తుత్యం స్తోతుం ఆ దోషాలు లేకుండా ఉండేటువంటి వ్యక్తిని కానీ ఆ దోషాలు లేని విధానాన్ని కానీ పొగడటానికి ఆ దోషాలు లేని విధానంలో ఉండేటువంటి గొప్పదనాన్ని చాటి చెప్పటానికే అని అర్థం చేసుకోవాలి అని ఒక న్యాయం ఉంది ఆ న్యాయాన్ని పరమాత్మ మనసులో ఉంచుకున్నాడు మనసులో ఉంచుకుని నేను ఈ వ్యక్తులను కానీ ఈ విధానాలను కానీ నిందిస్తున్నది వ్యక్తుల మీద ద్వేషంతోనో లేదా వ్యక్తులలో ఉండేటువంటి దోషాలను చెప్పాలి అనే అభిప్రాయంతోనో కాదు ఇది దోషం కాబట్టి ఇది తప్పు కాబట్టి దీనికి దుష్ఫలితం ఉంది కాబట్టి మంచివారెవరు ఈ మార్గంలోకి వెళ్ళకూడదు అని చెప్పటానికి
కేవలం కామం ఒకటే పురుషార్థం ఆ కామంతోనే అన్ని సాధించుకోవచ్చు అనే భావన తప్పు ఇది కాక చాలా పురుషార్థాలు ఉన్నాయి ఆ పురుషార్థాలను సాధించుకోవటమే గొప్ప అనే భావనను స్థిరం చేయడానికి ఈ నింద లేదా నహి నిందాన్యాయంతో వచ్చినటువంటి ఈ నిందను నేను చేస్తున్నానే కానీ కేవలం ద్వేషంతో కాదు అని పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని మనం బయట ఉండి అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకుంటూ పరమాత్మ చేస్తున్నటువంటి ఈ నింద యొక్క అసలు స్ఫూర్తిని అందుకునేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు ఆశాపాశశతైర్బద్ధాః అంటే ఆశాపాశాలతో బంధింపబడరాదు అని అర్థం చేసుకోవచ్చు కామక్రోధపరాయణాః కేవలం కామము క్రోధము ఇవే గొప్ప అని అనుకోరాదు ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్ అనేదానికి అన్యాయంగా ఇతరుల వస్తువులను సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక ఉంచుకోరాదు అన్యాయంగా లేదా అధర్మ మార్గంలో పరుల వస్తువులను తెచ్చుకునేటువంటి ఆలోచనలను పూర్తిగా పక్కన పెట్టేయాలి అని మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు అలా అర్థం చేసుకోవటానికి వీలుగానే పరమాత్మ తన ఉపదేశాలను చేస్తున్నాడు ఉపదేశాలను చేస్తూ పై శ్లోకంలో కామోపభోగ పరమాహ అన్నదానికి తనే ఒక చిన్న వ్యాఖ్యానం చేస్తున్నాడు వస్తువులు రావటం ఆ రావటం ద్వారా తనకు కలిగేటువంటి భోగం దీన్నే గొప్పగా భావించేటువంటి మనుషులు ఇలా మాట్లాడుకుంటున్నారు ఎలా మాట్లాడుకుంటున్నారు ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం అని మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారు ఇదమద్య మయా లబ్ధం ఈరోజు నాకు ఈ లాభం కలిగింది ఈరోజు నేను షేర్స్లోనో ఎక్కడో పెట్టాను పెట్టిన దానికి ఇంత లాభం వచ్చింది అని అంటున్నారు ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం వచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకుని నేను కోరుకున్నట్లుగా ఫలానా కోరికను నేను తీర్చుకుంటాను ఇమం ప్రాప్స్యే మనోరథం ఇలా ఆలోచించుకున్నాను దీనికోసమే ఇంత డబ్బు కూడబెట్టాను ఇంత డబ్బు వచ్చేందుకు నేను ఏర్పాటు చేసుకున్నాను వచ్చింది కాబట్టి దాన్ని నేను తీర్చుకుంటాను ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇంతవరకు నా దగ్గర ఇంత ధనం ఉంది లేదా ఇంత వస్తుజాతం నా దగ్గర ఉంది ఇదమపిమే భవిష్యతి పునర్ధనం పై సంవత్సరంలో రేపటి నుంచి కానీ పై సంవత్సరంలో కానీ పై కాలంలో కానీ రాబోయే కాలంలో కానీ ఇదం భవిష్యతి ఇది నాకు ఇంత ధనం రాబోతోంది నేను ఇంత ఆదాయాన్ని కానీ ఇంత ధనాన్ని కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదమస్తి ఇదమపిమే భవిష్యతి పునర్ధనం నాకున్నది ఇంత నాకు రాబోయేది ఇంత ఈరోజు వచ్చింది ఇంత దీంతో నేను సాధించుకునేది ఇంత అనే మాటలనే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదమద్య మయా లబ్ధం అని అంటారు ఇదో ఇదే నాకు ఈరోజు ఈ లాభం వచ్చింది అని అంటారు ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం లాభంతో నేను ఈ రకంగా కోరికను తీర్చుకుంటాను అని అంటారు ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇంతకుముందే నా దగ్గర ఇంత ధనం పేరుకుని ఉంది అని అంటారు భవిష్యతి పునర్ధనం అని అంటారు ఇంకా ఈ పై సంవత్సరంలో కానీ రాబోయే కాలంలో కానీ ఇంత ఆదాయం నన్ను చేరుతుంది అని దీనికి తగ్గట్లుగానే మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు దీని గురించే మాట్లాడతారు కామోపభోగ పరమాహగా నిలిచిపోతారు మాటలు చేతలు ఆలోచనలు అన్నీ కూడా వీటి మీదే ఆధారపడి ఉంటాయి వీటి గురించే ఉంటాయి ఇంకో విషయం గురించి ఉండనే ఉండదు అని అంటున్నాడు అనటం ద్వారా ఇలాంటి ధ్యాస ఇలాంటి అభిప్రాయం పూర్తిగా తప్పు అని చెప్పేస్తున్నాడు నిరంతరం దాని గురించే ఆలోచించటం అనేది సరి అయిన విధానమైతే కానే కాదు అని అంటున్నాడు దానికంటే కూడా లాభం కంటే కూడా పై స్థాయిలో ఆలోచించవలసినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి అని మరొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు గుర్తు చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు కామోపభోగ పరమాహ లేదా ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్ అనేటువంటి విషయాలకు లేదా ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః అనేటువంటి విషయాలకు ఉదాహరణగా మనం ఇల్వలుడు వాతాపి యొక్క ఉదాహరణను చెప్పుకోవచ్చు ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు రాక్షస అన్నదమ్ములు ఇద్దరు రాక్షసులు ఇద్దరు మాయావులు పెద్ద మాయావులు అందులో వారు మణిపురమ్మనో లేదా మణిమతి నగరం అనో ఒక చోట రాజ్యం చేసుకుంటూ ఉండేవారు
ఇల్వలుడు అన్నగారు రాజు తమ్ముడు వాతాపి ఆయనకు తోడుగా ఉండేవాడు వీళ్ళిద్దరూ ఎలాగోలాగా మన రాజ్యంలో డబ్బు బాగా రావాలి అని ప్రయత్నం చేశారు దానిలో భాగంగా ఎవర్నో మహానుభావుణ్ణి మాకు దానికి తగ్గట్లుగా మంత్రోపదేశం చేయండి అని ప్రార్థించారు మంత్రోపదేశం చేయమని ప్రార్థిస్తే ఆయన వీళ్ళ అభిప్రాయం కనిపెట్టారు కనిపెట్టి నేను చేయనన్నారు నువ్వు చేయనంటావా అని వాళ్ళకి ఆయన మీద కోపం వచ్చింది అంతకు ముందు వరకైతే ఏదో దొంగదండాలు పెట్టారు అయ్యా మాకు మంత్రోపదేశం చేయండి అని చేయను అన్న తర్వాత మాత్రం ఈ దండాలు కూడా పోయినాయి సరేలేండి భోజనం చేసి వెళ్ళండి అన్నారు ఆయన కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే తన తమ్ముడు వాతాపి ఆ వాతాపిని మేకగా మార్చాడు ఇల్వలుడు వాళ్ళ దగ్గర ఉండే ఏదో మాయా శక్తో లేదా ఏదో ప్రత్యేకించిన శక్తో దానికి సహకరించింది మేకగా మార్చి ఆ మేకని వండాడు ఆ వండి ఈ వచ్చిన మహానుభావుడికి భోజనం పెట్టాడు ఈ మహానుభావుడు తెలియక తినేశాడు దాన్ని తిన్న తరువాత వాతాపి రా అని పిలిచాడు పిలిచేసరికి ఈ మాయావి వాతాపి ఆయన కడుపు చీల్చుకుని బయటకు వచ్చేసాడు దాంతో మొదలు ఈ ఇల్వరుడికి తనను కాదన్న వాడి మీద పగ తీరింది అనేటువంటి సంతోషం ప్రాథమికంగా అంకురించింది దాంతో పాటుగానే ఒక ఆలోచన కూడా స్ఫురించింది దీన్ని అడ్డం పెట్టుకునే ఈ శక్తిని అడ్డం పెట్టుకునే మనం ధనం ఎందుకు సంపాదించకూడదు ఇదే పద్ధతిలో ధనం సంపాదించేస్తే అయిపోతుంది ధనవంతుల్ని ఇంటికి పిలవటము పిలిచి వారి దగ్గర ఉండేటువంటి ధనాన్ని ముందే లెక్క వేసుకోవటము లెక్క వేసుకుని వాతాపిని అక్కడికి వారి కడుపులోకి పంపించడము మళ్ళీ పిలవటము వాళ్ళు మరణిస్తూనే వాళ్ళ ధనమంతా కూడా స్వాధీనం చేసేసుకోవటం అనేటువంటి విధానంలో ధన సంపాదన మొదలుపెట్టారు చాలా ధనం కూడా పెట్టారు ఈ లోపల ఏం జరిగింది అగస్త్య మహర్షి గారు ఆయన బ్రహ్మచారిగా తిరుగుతూ ఉండేవారు సంచారం చేస్తూ ఉండేవారు ఆయనకు ఒకరోజు వారి పితృదేవతలు కనిపించి నువ్వు వివాహం చేసుకోవలసిందే అని ఆజ్ఞాపించారు ఆజ్ఞాపిస్తే ఆయన కూడా అంగీకరించారు అంగీకరించి విదర్భ మహారాజు గారి దగ్గరకు వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇచ్చేసేయి అని ఈయన ఆయన్ని ఆజ్ఞాపించారు ఆ అమ్మాయి పేరు లోపాముద్ర దా మహారాజు గారైతే ఇష్టపడలేదు కొంచెం సందేహపడ్డాడు సందేహపడటానికి కారణంలో ఆ పిల్ల రూపాముద్ర అనేటువంటి పిల్ల ఈ అగస్త్య మహర్షి గారి అనుగ్రహంతోనే కలిగింది కాబట్టి ఇవ్వాలా అని ఒకటే అనిపించింది పాపం కొంచెం పొట్టిగా ఉన్నాడు కొంచెం అంత వీలుగా లేడు అందంగా లేడు కాబట్టి ఇవ్వకూడదా అనేటువంటి రెండవ భాగం ఏర్పడింది ఇంత మహాశక్తి సంపన్నుడు కాబట్టి ఇవ్వనంటే కోపం వస్తుందా అని ఒకవైపు సందేహం కలిగింది లేదా ఇస్తే ఏమైనా అవుతుందా లాభం కలుగుతుందా అని ఇంకో రకంగా బయలుదేరింది చాలా పాపం సందేహంలో ఉండగానే ఈ లోపాముద్ర అనేటువంటి మహానుభావురాలు నేను ఎన్ని పెళ్లి చేసుకుంటాను అని అనేసింది ఇంకా విధి లేక మహారాజు గారు తన పిల్లని అగస్త్య మహర్షి గారికి ఇచ్చి వివాహం చేసేశాడు ఆయన తీసుకెళ్ళిపోయాడు అడవుల్లోకి తీసుకెళ్ళాడు ఏవేవో తపస్సులు చేశారు ఏవేవో సాధనలను చేసుకున్నారు ఆవిడ కూడా భర్తను అంటి పెట్టుకుని జాగ్రత్తగా ఆయనకు సేవలు చేస్తూ ఆయన చెప్పినట్లు నడుచుకుంది ఒకరోజు ఆయన చాలా సంతోషించారు ఆవిడ యొక్క సేవకు సంతోషించి నీకు ఏమైనా వరం కావాలంటే కోరుకో అన్నారు అంటే ఆవిడంది ఇంతకాలం నేను రాజ్యవాసంలో ఉన్నదాన్ని ఈరోజు నన్ను మీరు అడవుల్లోకి తీసుకొచ్చేశారు కాబట్టి రాజ్యవాసంలో ఎలా ఉంటుందో రాజమహల్లో రాచరికం ఎలా ఉంటుందో అలా నాకు ఏర్పాటు చేసి పెట్టవలసింది కొన్ని రోజులు అలా మనం ఇద్దరం గడిపి ఆ తర్వాత మళ్ళీ తపస్సుకు వచ్చేద్దాము ఇది నా కోరిక అని అంది ఆవిడ అంటే మరి రాజ్యవాసము దానికి కావాలి అంటే డబ్బు కావాలి కదా అని ఈయన ఒక రాజుగారి దగ్గరకు వెళ్ళారు ఆయన పేరు శతస్యుడు ఏదో ఉంది ఆయన దగ్గరకు వెళ్ళాడు వెళితే ఆ రాజుగారు తన చిట్ట అంతా తీసి చూపించాడు లెక్కపొద్దు ఎలా ఉంటుంది అని చూసి చూపించాడు చూపిస్తే రాజ్యంలో ఆదాయము వ్యయము సమానంగా ఉన్నాయండి మిగులు ధనమేమీ లేదు మీకు కూడా ధర్మశాస్త్రం తెలుసు రాజులు కేవలం రాజ్యక్షేమం కోసం ప్రజాక్షేమం కోసం పనిచేయాలి అందులో ఉండేటువంటి ధనాన్ని రాజ్యంలో వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని దానికే ఖర్చు పెట్టాలి మిగులు ఏమైనా ఉంటే తనకు తోచిన అంశాలలో కొన్నిటిలో ఖర్చు పెట్టచ్చు అది కూడా రాజ్యక్షేమాన్ని కోరి ఖర్చు పెట్టచ్చు అనుంది
దాని ప్రకారం చూస్తే ఆదాయము వ్యయము సమానమైపోయినాయి నేను మీకేమీ మిగులు ధనం లేనందువలన ఇవ్వలేను అందువలన నన్ను క్షమించవలసింది అన్నారు అంటే ఈయనన్నాడు సరే పద మనిద్దరం కలిసి ఇంకో రాజు దగ్గరికి వెళ్దాము అని ఆయన్ని తీసుకున్నాడు వీళ్ళిద్దరూ ఇంకో రాజుగారి దగ్గరికి వెళ్ళారు ఇంకో ఆ రాజుగారు కూడా ఇదే మాట చెప్పాడు చెప్తే మూడో రాజుగారి దగ్గరికి వెళ్ళారు ఆయన పేరు త్రసదస్యుహు అనుకుని అని గుర్తు ఆ త్రసదస్యుడి దగ్గరికి వెళ్ళారు ఆయన కూడా నా దగ్గర లేదన్నాడు నా దగ్గర కూడా ఇదే పరిస్థితి అన్నాడు ఈ ముగ్గురు రాజులు అగస్త్య మహర్షి గారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనకి కూర్చున్నారు కూర్చుంటే వాళ్ళన్నారు ఇల్వలుడి దగ్గర బాగా ధనం పేరుకొని పోయి ఉంది అంటున్నారు కానీ వాడు మాయావి అని వినికిడి ఏదో వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావటం లేదు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు అనే అందరి దగ్గర వార్తలున్నాయి డబ్బైతే ఉంది కానీ మాయ కూడా అంతకంటే ఎక్కువ ఉన్నట్లుంది కాబట్టి వెళ్ళటం ఏమిటి ఎలా అనేది ఆలోచించాలి అని అన్నారు అంటే అగస్త్యుడు మనకి ధనం ఉంటే చాలు పరిగెడదామని చెప్పి పరిగెత్తారు ఈ ముగ్గురు రాజులు కూడా వెళ్ళారు వెళ్ళిన వాళ్ళని ఇల్వలుడు చాలా భక్తిగా పిలిచాడు ఆహ్వానించాడు కూర్చోపెట్టాడు ముందు భోజనం చేయండి తర్వాత మీకు కావాల్సినవన్నీ నేను చేసి పెడతాను అన్నాడు సరే భోజనానికి సిద్ధమన్నారు మిగతా ముగ్గురు రాజులేమో భోజనం వద్దండి వద్దండి అని అంటూనే ఉన్నారు అగస్త్యుడు మాత్రం ఒప్పుకోలేదు చేయాల్సిందే భోజనం కావాల్సిందే కావాల్సిందే అన్నాడు కూర్చున్నారు ఈ వాతాపి గారు మేక అయ్యాడు మేక కాస్త ఇంకేదో అయ్యాడు వంటకాలు వచ్చినాయి మిగతా ముగ్గురు రాజులకి పెట్టనివ్వకుండా ఉన్నదంతా ఈ అగస్త్య మహర్షి గారు తినేశారు తినేసిన తర్వాత ఆ ఇల్వలుడు వాతాపి అని పిలవబోతున్నాడు పిలవబోతూ ఉండగానే ఈయన కడుపు మీద చేయి పెట్టుకుని మన తెలుగు వాళ్ళు చెప్పినట్లుగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనేశాడు అనేసి ఒక త్రేణుపు తేంచేశాడు తేంచేసరికి అల్లు ఇల్వలుడు తన అలవాటు ప్రకారం వాతాపి 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 అని పిలిచాడు రెండుసార్లు పిలిచినా రాలేదు 20 సార్లు పిలిచినా రాలేదు ఈ పొట్టి ఆయన ఏమో నవ్వుతున్నాడు ఏమయ్యా నవ్వుతున్నావు అంటే ఇంకెక్కడ వాతాపి వాడు ఎప్పుడో జీర్ణమైపోయాడు అన్నాడు ఆ ఇల్వలుడికి భయమేసింది భయమేసి ఏమిటి ఎందుకు వచ్చారు ఏమిటి అని అడిగాడు అడిగితే అగస్త్య మహర్షి గారు చెప్పారు నాయన నా దగ్గర డబ్బు సంపాదించే సామర్థ్యం లేకలేదు నీ అన్యాయార్జితమైనటువంటి డబ్బు నాకేమీ అక్కర్లేదు కానీ నువ్వు ఇంతకాలం చాలామందిని చాలామంది ధనవంతుల్ని హింసించి పీడించి చాలామంది విద్యావంతుల్ని కూడా పీడించి నానా హంగామా చేశావు నీ మాయాశక్తితో వారందరినీ వంచి ధనం సంపాదించుకున్నావు నీ ధనానికి ఈరోజు ఖర్చు వచ్చింది నీ మాయలకు ఈరోజుతో ఆట కట్టు ఇక మీద నీ మాయలేమీ చెల్లవు నీ మాయల ప్రకారం నువ్వేం చేయటానికి వీల్లేదు నీ ధనం కూడా ఇప్పుడు పూర్తిగా వినియోగం అయిపోవాలి నీ డబ్బు ఇంత అని ఇచ్చేసేయన్నాడు వాళ్ళ లెక్కల్లో ఏవో ఇన్ని రథాలు ఇన్ని బంగారు నాణ్యాలు ఇన్ని వ్యవహారాలు అవన్నీ చూసేసుకున్నారు చూసేసుకుని వాళ్ళు వెనక్కి వచ్చేశారు ఈ వృత్తాంతంలో అన్యాయంగా గనక డబ్బును సంపాదించుకున్నట్లయితే ఇతరులను హింసించి గనక డబ్బు సంపాదించుకునే మాట అయితే ఎప్పటికో ఒకప్పటికి అది తప్పకుండా నశించి తీరుతుంది ఎప్పటికో ఒకప్పటికి దానికి ఏదో విధంగా వేరే దారి అయితే ఉండనే ఉంటుంది అది తెచ్చుకున్నటువంటి వ్యక్తిని సంతోషపరచలేదు అనేటువంటిది ప్రాథమికమైనటువంటి విషయం ఆయన ఇల్వలుడు గారు తన తమ్ముణ్ణి అనవసరంగా పోగొట్టుకున్నాడు పోగొట్టుకోవడంతో పాటు తాను సంపాదించుకున్న డబ్బులో మొత్తం ఈయనకి చేయవలసి వచ్చింది కాబట్టి డబ్బు పోయే తమ్ముడు పోయే డబ్బు పోయే ఉన్న వ్యక్తులు పోయే అనేటువంటి స్థితి ఏర్పడుతుంది అన్యాయంగా డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక ఉంటే గనక దానికి దుష్ఫలితం తప్పకుండా ఉంటుంది అనేది ఉదంతంలో మనకు ప్రధానమైనటువంటి విషయం దానితో పాటుగా శ్లోకానికి ప్రధానమైనటువంటి విషయం కోరిక కోరిక ఎలా ఆశగా పరిణమిస్తుంది ఆశ లోభంగా ఎలా పరిణమిస్తుంది లోభం ఎలా అధర్మంగా పరిణమిస్తుంది అనటానికి ఈ ఎల్లువెలుడు ఉదాహరణ అనేది మరొక విషయం వీటితో పాటుగా అగస్త్య మహర్షి గారు చేసిన పని ఎంతవరకు సబబు అని గనక ఆలోచించుకుంటే అగస్త్య మహర్షి గారు కూడా అన్యాయంగా డబ్బు సంపాదించిన వాడి దగ్గరికి వెళ్ళి ఈయన డబ్బు తెచ్చుకున్నారు కదా తెచ్చుకుంటే ఈయన కూడా అన్యాయం చేసినట్లే లేదా అన్యాయాన్ని ప్రోత్సహించినట్లే కదా అనే విషయం కూడా ఆలోచించుకుంటే ఆయన ఈ ఇల్వలుడి దగ్గర నుంచి డబ్బును తీసుకుని ఏమీ ఖర్చు పెట్టుకోలేదు ఆయన తన లోపాముద్ర భార్యకు శ్రీవిద్యోపదేశం చేసి ఆవిడికి శ్రీవిద్య ఉపదేశం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో నీవే అన్నీ సంపాదించుకోవాలి
నీకు అమ్మవారి అనుగ్రహంతో ఏ మాత్రం సంపద కలిగితే ఆ సంపదతోనే మనిద్దరం భోగాన్ని కొంతకాలం అనుభవిద్దాము ఆ తర్వాత మళ్ళీ తపస్సులకు తిరిగి వచ్చేద్దాము అని చెప్పారు దానికి తగ్గట్లుగా ఆయన లోపాముద్ర అమ్మవారికి చాలా ఉపదేశాలు చేశారు సహస్రనామాదులో ఉపదేశాలు చేశారు చేసి ఆవిడ తన యొక్క అమ్మవారి ఉపాసనతో అమ్మవారి అనుగ్రహంతో తెచ్చుకున్నటువంటి సంపదలతోనే వీరు భోగాన్ని అనుభవించారు గాని ఇల్వలుడి యొక్క ధనాన్ని ఆయన ముట్టుకోలేదు ఇల్వలుడి ధనాన్ని ఎవరికి చెందాలో వారికి చెందేటట్లు చేశారు దానికి తగ్గట్లుగానే మనం ముగ్గురు రాజుల్ని తీసుకెళ్లారని కూడా చెప్పుకున్నాము వారికి పంచిచ్చేశారు పంచిచ్చి అన్యాయమైనటువంటి ధనాన్ని తాను కూడా ముట్టుకోలేదు అన్యాయంగా ధన సంపాదన చేసేటువంటి ఇల్వలుని కూడా ప్రోత్సహించలేదు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం ఇలాంటి అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని అన్యాయంగా అర్థ సంచయం చేయటం అనేది గొప్ప ఏమీ కాదు అది తెలివితేటలకైతే నిదర్శనం కాదు అది కేవలం మనసులో ఉండేటువంటి లోభానికి ఒక దుష్పరిణామం దాని యొక్క దుష్పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుంది అనే విషయం ఎవరూ చెప్పలేరు కాబట్టి ఇలాంటి అన్యాయంగా అర్థ సంచయం జోలికి ఎవరూ వెళ్ళకూడదు ఆ అర్థ సంచయానికి కారణమైనటువంటి లోభాన్ని ఎవరూ ప్రోత్సహించుకోకూడదు ఆ లోభానికి కారణమైనటువంటి ఆశను ఎవరూ మనసులో పెంచుకోకూడదు అది పాశం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆ ఆశకు మూలమైనటువంటి కామం ఆ కామానికి మూలమైనటువంటి ఆలోచన విధానం సరిగ్గా లేకపోవటం అనేటువంటి అంశాన్ని అందరూ సరిదిద్దుకోవాలి సరిదిద్దుకుని సరి అయినటువంటి ఆలోచనలతో సరి అయినటువంటి పురుషార్థ జ్ఞానంతో సరి అయిన రీతిలో ధర్మం ద్వారా అర్థకామాలను సాధించుకుని వాటిని క్రమంగా తగ్గించుకుంటూ మోక్షం వైపు పయనించాలి అని పరమాత్మ తన యొక్క ఉపదేశాన్ని చేస్తున్నాడు మనం జాగ్రత్తగా ఈ ఉపదేశంలో ఉండేటువంటి సారాన్ని గ్రహిద్దాం గ్రహించి మనం ఇంతకుముందే అనుకున్నట్లుగా అర్థకామాల యొక్క తీవ్రతను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేద్దాం ధర్మం యొక్క తీవ్రత చాలా పై స్థాయిలో ఉండేటట్లుగా అయితే ప్రయత్నం చేద్దాం పూర్తిగా మన శరీరము జీవితము మనస్సు అన్నీ కూడా ధర్మమయం అయ్యేటట్లుగా మనం ధర్మమయంగా ఉండేటట్లుగా ఒక ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం మన జీవితం ధర్మమయమయ్యేటువంటి ప్రయత్నంలోను మనకు అర్థకామాలను తగ్గించుకునేటువంటి ప్రయత్నంలోను ఈ ధర్మం మోక్ష మార్గం వైపుగా వెళ్ళేటువంటి ప్రయత్నంలోను అన్ని ప్రయత్నాల్లోనూ సహకరించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం.